ఈ వీడియోలో తేజ వెరైటీకి సంబంధించిన మిరపరకాలలో సెమినిస్ SVHA 2222 మిరపరకం గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వెరైటీలో చెట్టు ఎదుగుదల ఎలా ఉంటుంది, కాయ పొడవు ఎలా ఉంటుంది, కాయ బరువు ఎలా ఉంటుంది, అలాగే కాయ ఘాటు ఎలా ఉంటుంది, ఈ రకం ఎలాంటి తెగుళ్లను చీడపీడలను తట్టుకుంటుంది, ఒక ఎకరానికి ఎంత దిగుబడి ఇస్తుంది అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. మీరు కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వారైతే వ్యవసాయ సంబంధిత సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. టాపిక్లోకి వెళ్లే ముందు రైతులందరికీ ఒక గమనిక, నేను మీకు చెప్పే ఈ మిరపరకం విత్తనం చాలామంది రైతులు ఇదివరకే వేసి ఉండవచ్చు. ఈ రకం వేసిన చాలామంది రైతులలో కొంతమంది ఈ సీడ్ బాగుందనే విషయాన్ని తెలియజేస్తున్నారు, కొంతమంది బాగలేదు అనవచ్చు. దీనికి గల కారణం ఏంటంటే మిరప సాగు ఎప్పటికీ ఒక విత్తనం మీద మాత్రమే ఆధారపడి ఉండదు. ఇది మనం తీసుకున్న సీడ్ పైన, మరియు నేలపైన, వాతావరణం పైన, మరియు పండించే రైతు పాటించే పద్ధతులపైన ఇది ఆధారపడి ఉంటుంది. అందువల్ల విత్తనాలను తీసుకునే ముందు విత్తన ఎంపిక అనేది కీలకం. విత్తనాలను ఎంపిక చేసుకునే ముందు ఆ విత్తనాలు మన ప్రాంతానికి అనుకూలంగా ఉండి రోగాలను తెగుళ్లను తట్టుకొని అధిక దిగుబడి ఇచ్చే మిరప రకాలను చూసి ఎంచుకోవాల్సి ఉంటుంది. టాపిక్లోకి వెళ్తే సెమినాస్ 2222 మిరప రకం చెట్టు గుబురుగా పెరుగుతుంది. కాయ పొడుగు చూసినట్లయితే 7 నుండి 8 సెంటీమీటర్ల వరకు పొడుగుగా ఉంటుంది. అలాగే కాయ వెడల్పు 1 నుండి 1.2 సెంటీమీటర్ల వరకు ఉండి కాయ బరువుగా ఉంటుంది. ఈ మిరప రకంలో కాయ పొడువుగా ఉండి కాయలో 100 నుండి 150 గింజలు ఉంటాయి. ఈ రకం మిరపలో ఎదుగుదల బాగుంటుంది, కాపు చిక్కగా వస్తుంది. మొదటి కోతలో కాయలు ఎలాగా పొడువుగా ఉన్నాయో చివరి వరకు కూడా కాయలు అదే సైజులో ఒకే రకంగా ఉంటాయి. ఈ రకం అధిక దిగుబడినిచ్చే మిరప రకంగా చెప్పుకోవచ్చు. ఈ మిరప రకం చెట్టు ఎదుగుదల కాయలతో సంబంధం లేకుండా కోత సమయం అయిపోయిన తర్వాత కూడా పెరగడం, కాయలు ఏపుగా రావడం మనం గమనించవచ్చు. ఈ మిరప రకం పచ్చిమిర్చికి మరియు ఎండుమిర్చికి అనుకూలంగా ఉంటుంది. కాయలు ఎరుపుగా పొడువుగా ఉండి మంచి నాణ్యతను కలిగి ఉంటాయి. అలాగే దీని కారం ఘాటుగా ఉంటుంది. ఈ రకం కొంతవరకు తెగుళ్లను, ముడతను, బొబ్బరును మరియు చీడపిడలను తట్టుకోగలదు. ఈ 2222 మిరప రకంలో పూత పిందె రాలే గుణం తక్కువగా ఉంటుంది. ఇతర రకాలతో ఈ మిరప రకాన్ని పోలిస్తే దీనికి ఎరువుల వినియోగం తక్కువగా అవసరం ఉంటుంది. ఈ మిరప రకం ఒక ఎకరానికి 30 నుండి 40 క్వింటాల దిగుబడిని ఇస్తుంది. మీలో ఈ మిరప రకాన్ని సాగు చేసిన వారు ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఈ విత్తనాలు ఎక్కడ దొరుకుతాయో మీకు తెలిస్తే వారి కాంటాక్ట్ నెంబర్ని కింద కామెంట్ చేయండి. అలాగే మిరప రకాలలో మీరు వేసిన సీడ్లలో మీకు ఏది బాగా అనిపించిందో కింద కామెంట్ చేసి మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి.